ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న, తెలుగుదేశం పార్టీ లీడర్, నేషనల్ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు డాక్టర్ జెత్వాని లైన్లో ఉన్నారు. నిజంగా ఆమె మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న వ్యక్తిగా సమాజం తరపున, అప్పటి ప్రభుత్వం చేసిన అరాచకం తరపున, ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క దుర్మార్గం తరపున మనం క్షమాపణ చెప్పాలి. ఒక ఆడపిల్లకి అలాంటి అన్యాయం చేస్తారు, మీ కొంపలో లేరా, మీ ఇళ్లలో లేరా, మీ పక్కింట్లో లేరా, మీ చుట్టాలు లేరా? యూనిఫామ్ ఉందని, రివాల్వర్ ఉందని ఏంటా హింస? ఎవడా నాయకుడు? కలపండి ఆ కుక్కల విద్యాసాగర్ని, పీసీఆర్ 5 ఫోన్లు నేను మీకు పంపిస్తా, కలపండి ధైర్యం ఉంటే మాట్లాడమని. ఆడపిల్లకి నేకడిగా వీడియోలు పంపిస్తాడు, ఇది ఒక పైచం పెరిగిపోయింది. జ్యోత్స్న గారు, ఆమెకి మనం ఏ విధంగా న్యాయం చేయగలం? మీరు కూటమి ప్రభుత్వం తరపున తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా, ఒక ఉమెన్ లీడర్గా మీరు ఏం అష్యూరెన్స్ ఇస్తారు ఆ డాక్టర్కి? మూర్తి గారు, ఒక్క విషయం అయితే చెప్తానండి. ఇవాల్టి రోజున గత 5 సంవత్సరాల్లో ఏదైతే చూడకూడదో, ఏదైతే చెయ్యకూడదో అవన్నీ చేశారు ఈ నికృష్టులు. సో ఖచ్చితంగా ఇవాల్టి రోజున కూటమి ప్రభుత్వం ఉంది, ఆవిడకి ఒక న్యాయం అందించే దిశగా, భరోసా కల్పించే దిశగా. ఒకటే ఏం చెప్తున్నామంటే, బాధితురాలకి న్యాయం చేస్తాం, అలానే ఎవడైతే చేశాడో వాడిని శిక్షిస్తాం. ఇది 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 కూటమి ప్రభుత్వం మాట అండి. ఎందుకనంటే ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పైత్యం. మీరు ఇందాక అన్నారు చూసారా మొత్తంగా, ఒక పైత్యం, ఒక జాడ్యం వాళ్ళకి. సో ఆ జాడ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పారదొబ్బుతాం, ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకనంటే ఆ పార్టీలో అదొక క్వాలిఫికేషన్ అనమాట. వాడు ఒకడు ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎమ్మెల్సీ అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా, ఏదవ్వాలన్నా ఇది చెయ్యాలంతే. ఇలాంటి ఒక్కొక్క దుర్మార్గాలు, దుష్కర్మలు చేస్తే తప్పించి ఆ పార్టీలో మనకు సీట్లు ఇవ్వరు. ఇవాళ ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు చదువుకున్నారా, లేకపోతే ఇంకే రకంగా అయినా ఉద్యోగాల్లోకి వచ్చారా అని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి. సిగ్గుండక్కర్లో ఒక మహిళతో అలా బిహేవ్ చేయడానికి, మనుషులైన వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, వాళ్ళకిళ్ళల్లో ఆడపిల్లలు లేరా, వాళ్ళకిళ్ళల్లో అక్క చెల్లెలు లేరా, ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయాడు ఒక్కొక్కడును. మీరు డాక్టర్ జెత్వానికి నేరుగా హామీ ఇవ్వండి, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి, ఆమెతో మాట్లాడండి, ఆమెకు భరోసా కల్పించండి, ఆమె వణికిపోతుంది చిగురు టాక్ లాగా. నో, డాక్టర్ జెత్వాని, ఐఎమ్ ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి, ద నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. We from the alliance government in the state of Andhra Pradesh assure you complete justice. Complete justice. Trust us. We are with you. As women, we are with you. As government, we are with you. Definitely justice will prevail and will make sure all the people who are involved in this, they all will be behind bars. This is the promise of the government to you, because we understand the pain you are undergoing. We understand the entire nonsense that has happened to you from these kind of individuals. I don't even call them human beings. I would rather call them animals. I probably very rightly quoted by Murthy Garu earlier. We are a little bit ashamed. As a society, we definitely are ashamed as to what has happened to you. But now, be strong. We are there with you. The alliance government, the NDA government in the state of Andhra Pradesh will make sure, will assure that justice is served to you. Please be online. కాట్రగడ్డ ప్రసాద్ గారు, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు, ఒక ఇండస్ట్రీ బిడ్డ, ఏం అష్యూరెన్స్ ఇస్తారు మీ ఇండస్ట్రీ తరపున? సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఒక ఆడబిడ్డ, సినిమా ఇండస్ట్రీ బిడ్డ, ఏం అష్యూరెన్స్ ఇవ్వగలరు మీరు? ఏం హెల్ప్ చేయగలరు ఆమెకి? మూర్తి గారు, నేను చెప్తున్నాను, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబరే కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున చెప్తున్నాను. ఒక సినిమా ఆర్టిస్ట్ కి జరిగే అన్యాయాన్ని మేము డెఫినెట్ గా అరికడతాం, గవర్నమెంట్లతో పోరాడతాం, చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాం. మేము సినిమాల్లో చేస్తాం, రౌడీలు, పొలిటీషియన్స్, పోలీసులు ఏకమైపోయి నిర్దోషుల్ని ఎన్కౌంటర్లు చేసిన సీన్లు చాలా పెడతాం మేము. అట్లాంటిది నిర్దోషుల్ని ఎన్కౌంటర్ చేసి ఇట్లాంటి దుర్మార్గపు పోలీసుల్ని ఎన్కౌంటర్ చేయాలని నేను చెప్తున్నాను. డెఫినెట్ గా అటువంటి శిక్ష పడితే భావితరాలకు కానీ, రాబోయే ఆఫీసర్లకు కానీ బుద్ధి వస్తుంది. సినిమాల్లో చూపించాం కానీ రియల్ లైఫ్ లో పాపం ఒక ఆడబిడ్డ ఇంత బాధపడుతుంది. డాక్టర్ చదివింది, వాళ్ళ నాన్న మిలిటరీ, వాళ్ళ అమ్మ రిజర్వ్ బ్యాంక్,
అంత పెద్ద ఎలైట్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో అమ్మాయిని ఇంత టార్చర్ పెట్టడం అనేది ఏ రాష్ట్ర పోలీసులు కానీ ఏ రాష్ట్ర పొలిటీషియన్స్ కానీ క్షమార్హులు కాదు. వాళ్ళందరినీ ఉరిశిక్షతోనే చేయాలి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, మీరు నాకు చాలా కాలం తెలుసు, చాలా ఏళ్ళని తెలుసు. నేను ఎప్పుడు జీవితంలో ఎవరిని పర్సనల్ రిక్వెస్ట్ చేయలే. నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా డాక్టర్ జత్వాని తరపున. మీరు సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆమెకి బాంబేలో కూడా రక్షణ కల్పించేలాగా మీరు బాలీవుడ్ తో కూడా మాట్లాడండి ప్లీజ్. చేస్తాను సార్, చేస్తున్నాం. వాళ్ళకి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి చెప్తాము. అట్లాగే ది సేమ్ టైం వాళ్ళని సేఫ్ గా ఇండియాకి ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి గారిని నేను ప్రత్యేకించి కోరుతున్నాను. ఆ మొత్తం ఫ్యామిలీని ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేయాలి ముందు. వాళ్ళకి రక్షణ కావాలి, ప్రాణ రక్షణ కావాలి. వాళ్ళు తినడానికి డబ్బులు లేవు. 80 లక్షల బ్యాంక్ అకౌంట్ తీసేసి ఆ ఆడపిల్ల అట్లా ఏడుస్తుంటే ఎవరికైనా బాధ అసలు. సో మూర్తి గారు, ఈ విషయంలో మా తరఫున, ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను మూవ్ చేయాల్సిన లెవెల్లో మూవ్ చేస్తాను, చేయాల్సిన న్యాయం చేస్తాము. ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ప్రైమరీగా ముందు ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని రక్షణ కల్పించి ఆ కల్ప్రిట్స్ ఎవరైతే ముందు ఆ విద్యాసాగర్ లోపల వేయాలి, ఐపీఎస్ ఆఫీసర్ లోపల వేయాలి. విద్యాసాగర్, ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్లు, ఎస్ఐ లెవెల్ వరకు ఏ టీమ్ అయితే మూర్తి గారు, ఐ హావ్ వన్ అనదర్ తీసుకొచ్చారు పాయింట్ టు బి టోల్డ్ టు డాక్టర్ జెట్నాని. వన్ మినిట్. Yes, Jyothsna గారు, గో అహెడ్. మూర్తి గారు, ఐ ప్లీజ్ కన్వే టు హర్ దట్ ఐ విల్ పర్సనలీ టాక్ టు ది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఇస్ ఆల్సో ఎ విమెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వి అండర్స్టాండ్ ద పెయిన్ రైట్ నౌ ది డాక్టర్ ఇస్ అండర్ గోయింగ్. సో డెఫినెట్లీ she will respond empathetically. She has already done it. I personally will convey the same to the home minister and make sure that she gets proper security and also justice. I will make sure, sir. It is my promise from my end as well. Thank you, ma'am. All this sensitivity from you know, a fellow woman of your stature means the world to me. You know, I need please, protection please, against all. Please be strong. We are all with you. It's just not politics. It's nothing. It's absolutely about you and your safety. Please be strong. Please be safe. We are all there for you. We have a very, very empathetic home minister and a very empathetic chief minister and a very empathetic team in the state of Andhra Pradesh. We'll make sure all the culprits are behind bars. Trust me, doctor. All the culprits will be behind bars. PCR, National Women Commission Chairperson Sharmagan line lo pettandi. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారితో మాట్లాడండి. శర్మ గారు లైన్ లో తీసుకోండి. ఐ వాంట్ టు టాక్ టు హర్ రైట్ నౌ. నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ప్లీజ్. సో దీస్ ఎరింగ్ మెన్ ఆర్ సో పవర్ఫుల్, యు నో, దే ఆర్ సో పవర్ఫుల్, దేర్ సో మచ్ మనీ ఇన్వాల్వ్డ్. బట్ ఐ హార్ట్ఫెల్ట్లీ థ్యాంక్ యు నో విమెన్ of this stature, somebody, a woman of this stature standing by me and assuring me help.